అమెరికాలో పెద్ద ఎత్తున రాజకీయ హత్యలకు ప్లాన్ చేశాడు పాకిస్తాన్కు చెందిన పౌరుడు. ఇరాన్తో సన్నిహిత సంబంధాలున్న ఈ పాకిస్తానీ వ్యక్తి ఆసిఫ్ మర్చెంట్ అమెరికాలో పెద్ద ఎత్తున రాజకీయ హత్యలు చేయడానికి రిక్రూట్మెంట్లు కూడా మొదలుపెట్టాడు. ఇద్దరు హిట్మెన్లకు చెరో $5,000, భారతీయ కరెన్సీ ప్రకారం ఓ 4.5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. అతను లక్ష్యంగా చేసుకున్న వారిలో అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడు. అమెరికా నుంచి తిరిగి పాకిస్తాన్కు వెళ్తున్నప్పుడు అమెరికా సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పాక్ టెర్రరిస్ట్ ప్లాన్ ఏమిటి? ఎందుకు రాజకీయ హత్యలు చేయాలనుకున్నాడు? స్పెషల్ స్టోరీలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు అల్లకల్లోలం సృష్టించడానికి రంగం సిద్ధమైంది. భారీ ఎత్తున రాజకీయ హత్యలు చేసి భయానక వాతావరణం సృష్టించడానికి తెర వెనుక పెద్ద తతంగమే జరిగింది. ఇంతకీ ఈ కుట్ర సూత్రధారుడెవరంటే మన పొరుగున ఉన్న పాకిస్తాన్ పౌరుడు. అతడి పేరు ఆసిఫ్ మర్చెంట్. ఇరాన్తో సన్నిహిత సంబంధాలు కరిగి ఉన్నాడు. కేవలం చోటామోట రాజకీయ నాయకులు కాదండోయ్, ఏకంగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను కూడా లేపేయడానికి ప్లాన్ చేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాకిస్తాన్ పౌరుడు ఆసిఫ్ మర్చెంట్ ఈ ఏడాది జూన్లో న్యూయార్క్లో అడుగుపెట్టాడు. ఎందుకంటే హిట్మెన్లు కావాలి కాబట్టి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేయడానికి న్యూయార్క్లో పెద్ద ఎత్తున మీటింగ్ నిర్వహించాడు. ఇద్దరిని సెలెక్ట్ చేసి వారికి $5,000, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 4.5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. అయితే అక్కడే ఆసిఫ్ మర్చెంట్ పప్పులో కాలేశాడు. వాస్తవానికి అతను డబ్బు చెల్లించిన హిట్మెన్లు రహస్య పోలీస్ అధికారులే. వీరంతా రహస్యంగా పనులు నిర్వర్తిస్తుంటారు, బహిరంగంగా తమ ఉనికిని చాటుకోరు. అమెరికా నుంచి ఆసిఫ్ పాకిస్తాన్కు బయలుదేరాలనుకునే సమయంలో అతన్ని గత నెలలో భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. అయితే అమెరికా నుంచి బయటపడడానికి ముందు అతను కిరాయి హంతకులను తాను త్వరలోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఎవరిని చంపాలో వారి పేర్లను ఇస్తాను, తాను పాకిస్తాన్కు ఆగస్టు లేదా సెప్టెంబర్లో చేరుతానని, అప్పుడు మీరేం చెయ్యాలో చెబుతానని ఆసిఫ్ కిరాయి మూఠాకు చెప్పాడు. ఇదిలా ఉండగా ఆసిఫ్ మర్చెంట్ను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులు అతన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది. అయితే అతను ఎవరిని లక్ష్యంగా చేసుకుని చంపాలనుకున్నాడనే విషయాన్ని మాత్రం అధికారులు కోర్టుకు వివరాలు సమర్పించలేదు. అమెరికా అధికారులు మాత్రం ట్రంప్కు ఇరాన్ నుంచి ప్రాణహాని ఉందని భావిస్తున్నారు. దీంతో ట్రంప్కు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా పెన్సిల్వేనియాలో గత నెల 13న ఓ 20 ఏళ్ల యువకుడు ట్రంప్ను హత్య చేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే తాజా ఘటనలో ఇరాన్కు కానీ మర్చెంట్కు కానీ ట్రంప్ హత్యతో ఎలాంటి సంబంధం లేదని అమెరికా భద్రతా అధికారులు స్పష్టం చేశారు. అయితే ఎఫ్బీఐ అధికారులు మాత్రం మర్చెంట్ ప్లాన్ విషయానికొస్తే, అమెరికాలో హైలెవెల్లో రాజకీయ నాయకుడు, ఉదాహరణకు ట్రంప్ స్థాయి వ్యక్తిని చంపాలని చూస్తున్నాడని అనుమానిస్తున్నారు. అతను అడ్వాన్స్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఆసిఫ్ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని చంపాలనేది తన ప్లాన్ అని కూడా చెప్పాడని సమాచారం. ఇక అమెరికా అధికారుల అంచనా ప్రకారం ఇరాన్లో 2020లో ఖాసియా సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఇరానియన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ గ్రూప్ చీఫ్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారం తీసుకోవాలని ఇరాన్ రగిలిపోతోంది. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ ఉన్న సమయంలో సులేమానీ హత్యకు ట్రంప్ స్వయంగా ఆదేశాలు జారీ చేశాడు. అప్పటి నుంచి ఇరాన్ అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ను హత్య చేయడానికి కుట్ర పన్నుతోంది. ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలోనే అధికారుల భద్రతను కట్టుదిట్టం చేశారు. 2022లో ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బోల్టన్ను హత్య చేయడానికి కుట్ర జరిగింది. ఇరాన్కు చెందిన ఓ వ్యక్తి దీనికి కారణమని ఎఫ్బీఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఎఫ్బీఐ డైరెక్టర్ క్రిస్టఫర్ వ్రే తరచూ హెచ్చరికలు చేస్తున్నారు. ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ వస్తున్నారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరైన్ జీన్ పెరారి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఇరాన్ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి భద్రత పెంచుతామని హామీ ఇచ్చారు. ఎఫ్బీఐ అధికారుల సమాచారం ప్రకారం పాకిస్తాన్కు చెందిన 46 ఏళ్ల మర్చెంట్కు భార్య పిల్లలు ఇరాన్లో ఉన్నారు. తరచూ ఆయన ఇరాన్, సిరియా, ఇరాక్లో తిరుగుతుంటాడు.
మర్చెంట్ అరెస్టుపై అతని లాయర్లు మాత్రం పెదవి విప్పడం లేదు. కానీ జడ్జిని జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రాసిక్యూటర్లు అసీఫ్ను లాకప్లో ఉంచాలని కోరుతున్నారు. అమెరికాకు రావడానికి ముందు 2 వారాలు ఇరాన్లో ఉన్నాడు. ప్రస్తుతం అమెరికాలో హత్యలకు ప్లాన్ చేశాడు. అతడికి బెయిలిస్తే దేశం నుంచి పారిపోతాడు, పట్టుకోవడం కష్టమని జడ్జికి విన్నవించాడు. కోర్టు కూడా మర్చెంట్ను అదుపులో తీసుకోవాలని ఆదేశించింది. ఇక పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ముంతా జహరా బలోచ్ కూడా తాను మీడియాలోనే వార్తను చూశారని చెప్పారు. ఇదిలా ఉండగా మర్చెంట్ను జూలై 12 అరెస్ట్ చేశారు. అదే రోజు ఆయన అమెరికా నుంచి తిరిగి వెళ్లిపోవాలనుకున్నాడు. అతన్ని సోదా చేయగా అతని పర్స్లో చేతితో రాసిన ఓ కాగితం కనిపించింది. కోడ్ వర్డ్స్లో కిరాయి హంతకులతో ఎలా కమ్యూనికేట్ చేయాలో ఈ కాగితంలో రాసుకున్నాడు. మొత్తానికి చూస్తే అమెరికాలో మరోమారు భారీ విధ్వంసానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సీజన్ కాబట్టి దేశంలో పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించి తమ కసి తీర్చుకోవాలనుకుంటోంది ఇరాన్. మరి పొంచి ఉన్న ప్రమాదాన్ని అమెరికా ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే.